దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 91వ కీర్తన 7వ వచనం. అపాయము నీ యొద్దకు రాదు. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం మనకి అపాయం అనేది మన దగ్గరికి రాదు అంటండి. మన చుట్టూ కావలి కాసే గొప్ప దేవుడు మనకున్నారు. ఆయన ఉండగా అపాయం మన దరిదాపుల్లోకి రాదు. నమ్మండి, దేనికి భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు. అపాయం మనకి దూరంగా ఉంటుంది, ఎందుకంటే మన ప్రభులు వారు మనతో కూడా ఉన్నారు. అయితే ఎవరి గురించి ఈ వాగ్దానం అంటే, మొదటి వచనంలో ఆ కీర్తనకారుడు అంటాడు, మహోన్నతుని చాటున నివసిస్తే సర్వశక్తుడైన దేవుని నీడలో మనం విశ్రమించినట్టండి. కనుక మనం ఎవరి నీడలో ఉండాలి, ఎవరి చాటున ఉండాలంటే మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తుడు అయిన దేవుని చాటున ఆయన నీడలోనికి మనం వచ్చేయాలి. అలా వచ్చేసి మనం అనాలి, ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నా కోట, ఆయనే నేను నమ్ముకున్న నా దేవుడు అని మనం యెహోవాను గురించి చెప్పుచూ ఉండాలంట. మనం ఆయన గురించి అలా చెప్తూ ఉంటే అప్పుడు ఆయన మనల్ని ఎలా కాపాడతారో చెప్పిన, వేటగాడు ఎన్నో ఉర్లొగ్గుతూ ఉంటాడు, ఆ ఉర్లలో మనం పడకుండా ఆయన మనల్ని విడిపిస్తాడంట. వేటగాడు మన విరోధి, మనకి ఉర్లొగ్గుతూ ఉంటాడు. పక్షులకి ఉర్లొగ్గినట్టు, చేపలకి ఊర్లు వలలు ఒక్కినట్టు అపవాది ఎలా మనల్ని పడగొడతామా, ఎలా మనల్ని దెబ్బకొడదామా అని ఉరులొగ్గుతూ ఉంటే, మన దేవాది దేవుని చాటున మనం ఉన్నాం కాబట్టి, ఆయన నీడలో మనం ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని వాడి ఉర్లలో నుండి ఆయన విడిపిస్తూ ఉంటాడు. రెండవది, నాశనకరమైన ఏ తెగులు మన దగ్గరికి రాకుండా మనల్ని ఆయన రక్షిస్తాడు. మనల్ని నాశనం చేసే ఏ తెగులు, మనల్ని దెబ్బ కొట్టే ఏ తెగులు మన దగ్గరికి రాకుండా, ఏ కరోనా కూడా మన దగ్గరికి రాకుండా ఆయన మనల్ని రక్షిస్తారంట. అంత మాత్రమే కాదు, ఆయన రెక్కలతో మనల్ని కప్పుతారంట. అసలు ఆ రెక్కల కింద మనకు ఆశ్రయం కలిగిద్దంట. ఆయన రెక్కలతో కప్పితే అసలు మనం శత్రువుకి కనపడనే కనపడం. ఆ రెక్కలతో అలా కప్పేస్తాడు. ఎంత గొప్ప కాపుదలండి, ఆయన చాటుకు రావటం, ఆయన నీడలోనికి రావటం మనకి ఎంత గొప్ప కాపుదల. ఎందుకంటే ఆయన మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన నీడలో ఉన్నవారిని ఈ విధంగా ఆయన కాపాడుతూ ఉంటాడు. కాపాడుతూ ఉన్న దేవుడు ఆయన అంటున్నాడు, ఇంకా ఆయన చాటును మనం ఉన్నాం కాబట్టి మన ప్రక్కన 1000 మంది పడినా, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం మాత్రం మన దగ్గరికి రాదు. ఎందుకంటే ఆయన తన రెక్కలతో కప్పాడు కదా. ఆ నాశనం చేసేది ఏది మన దగ్గరికి రానివ్వడు కదా. ఆ వేటగాడు ఎన్ని ఉరులొగ్గినా ఊర్లో పడకుండా దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు కదా. కనుక మన ప్రక్కన 1000 మంది పడవచ్చు, మన కుడి ప్రక్కన 10,000 మంది కోలవచ్చు, కానీ అపాయం మాత్రం మన దరిదాపుల్లోకి రాకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇంకా మనం ఆలోచిస్తే ఆ కింద 10వ వచనం అంటాడు, నీకు అపాయమేది రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అంటాడు. అంటే మన దరిదాపుల్లో, మన గుడారంలో, మన ఇంటిలోనికి ఏ తెగులు సమీపించదు. ఈ మన గుడారంలో సురక్షితంగా మనం ఉండే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఏ అపాయం మన గుడారంలో రాదు. ఆ కింద అంటాడు 11వ వచనంలో, నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతలు ఏం చేస్తారో చెప్పిన, మన పాదాలకు రాయి కూడా తగలకుండా వారు మనల్ని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. పాదాలకు చిన్న దెబ్బ కూడా తగలకుండా అలా చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నిజంగా గొప్ప దేవుడైన యెహోవా ఎంత అద్భుతమైన కాపుదలు ఇస్తున్నాడని ఆ
ఆయన చాటున ఉన్న వారు ధన్యులు, ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు గాగల చిన్నుడు ధన్యులు అని అందుకే 144వ కీర్తనలో ఆఖరి వచనంలో మనం చదువుకుంటాం. కనుక ప్రియ దైవ జనాంగమా, ఇలాంటి దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉండటే మనకు మహాభాగ్యం. ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన చాటుకొచ్చి, అయ్యా నీవే మా ఆశ్రయం, నీవే మా కోట, నీవే మేము నమ్ముకున్న మా దేవుడవు అన్ని గురించి మేము చెప్తున్నామయ్యా అని మనం ఘనంగా చెప్పుకుంటే అంత అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడి ఆయన మనల్ని భద్రపరుస్తాడు. ఉన్నతమైన భవిష్యత్తును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న వారందరూ ఈ విధంగా చేసి దేవుని అనుగ్రహాన్ని పొందటానికి సిద్ధపడదామా? నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా. ఏ అపాయము దరికి రాకుండా మీరు కాపాడే దేవుడు ఉన్నారయ్యా. మిమ్మల్ని బట్టే మాకు ధైర్యమయ్యా, మిమ్మల్ని బట్టే మా అభయం తండ్రి. ఏ శత్రువు మన మీదకి రాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తున్న మంచి దేవా, ఇంకా జరగబోతున్న కార్యక్రమాలు, జరగబోతున్న దినాల్లో మరి ఎక్కువగా నీ బిడ్డలు మీరు కాపాడి మీ కృపలో భద్రపరచమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.